रावणुडितो पोराडी जटायु इक्कडे पड़िपोयिंदंट ई विग्रहं योक्क प्रत्येकत एंटो मीकु तेलुसा पेद्द बंडरायिनि तोलिचि ई नागलिंगानि चेक्कारु वीरभद्रस्वामी गुड़ शिल्पकल मनल अबरू शिल्पाल चूस्ते विश्वकर्म शिल गोपतन अर्थम हो सैंस की कूड़ा अंत चक्कनी वेलाड़े स्तंभ इदे इपड़े कदरी नीचे बैलदेरा टाइम 10:30 अवतुंदि एर्ली मार्निंग 6 की बैलदेरी पोदामनुकुंटे మార్నింగ్ నుంచి ఫుల్గా వర్షం పడుతుంది ఇక్కడ ఇప్పుడే తగ్గిందని హడావుడిగా రెడీ అయ్యి బయలుదేరాను ఇక్కడ నుంచి 82 కిలోమీటర్స్ ఉన్నాయి లెట్స్ గో లాపాక్షిల శివాలయం విష్ణు గుడి అలాగే అతిపెద్ద నంది విగ్రహం ఉంటాయి ఇది చాలా పురాతన కాలంలో కట్టిన దేవాలయం అగస్త్య మహాముని ఈ గుడి కట్టించారని పురాణంలో రాసి ఉంది ఇంకా వేరే ఒక కథ కూడా ఉంది అక్కడికి వెళ్ళినప్పుడు తెలుసుకుందాం ఆ దేవాలయాల నిర్మాణం చాలా అద్భుతమైన రీతిలో ఉంటుందంట అవి కూడా రాజుతో కట్టిన దేవాలయాలే ఈ మధ్య ప్రాచీన సంపద కింద దాన్ని గుర్తించాలని చెప్పి మన చరిత్రకారులు కూడా కోరారు రీసెంట్ గా తెలంగాణలో ఉన్న రామప్ప దేవాలయానికి ఆ గుర్తింపు వచ్చింది దీనికి కూడా గుర్తింపు రావాలని చెప్పి చరిత్రకారులు కోరుకున్నారు చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది లేపాక్షి అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కర్ణాటకకి బాగా దగ్గరలో ఉంది కర్ణాటక కోటలో కూడా ఉంటుంది బెంగళూరు నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉంది లేపాక్షి ఇంకా 20 కిలోమీటర్స్ వెళ్ళాలి వాతావరణం అంతా మబ్బు పట్టేసి చలి చలిగా ఉంది యాక్చువల్గా లేపాక్షి రావడానికి మెయిన్ రోడ్ ఇది కాదనుకుంటా నాకు అసలు ఎక్కడా కూడా 1 కిలోమీటర్ రాయి కానీ రోడ్డింగ్ కానీ ఎక్కడా కూడా లేపాక్షి పేరు మీద కనిపించలేదు ఇప్పటి వరకు దగ్గర దగ్గరకు వచ్చేసినా సరే వేరే వేరే ఊళ్ళు చూపిస్తుంది కానీ లేపాక్షి బోర్డు మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా చూపించలేదు అటు హిందూ పూర్వం నుంచి అటు బెంగళూరు నుంచి అటు పుట్టపర్తి నుంచి అటు వరకు ఉన్నాయి మెయిన్ రోడ్లు ఇది నాకు దగ్గరవే కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి ఇంకా 16 కిలోమీటర్లు ఉంటాయి చిన్న చిన్నగా చినుకులు పడుతూనే ఉన్నాయి ఇప్పుడే లేపాక్షిలో ఎంటర్ అయ్యాను రామాయణ కాలంలో జటాయువు రావణాసురుడితో పోరాడి నేలకూలింది ఇక్కడే అని ఇక్కడ నమ్మకం అందుకే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అలాగే ప్రస్తుతం నేను లేపాక్షికి తలమానికంగా ఉన్న ఏకశిలా నంది విగ్రహం దగ్గరికి వచ్చాను ఇది 15 అడుగుల ఎత్తు 27 అడుగుల వెడల్పు కలిగి ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహంగా గుర్తింపు పొందింది భారతదేశంలో 2వ అతిపెద్ద ఏకరాతి విగ్రహం కూడా ఇదే ఇక్కడ నంది తలభాగం సాధారణ నంది కంటే ఎత్తులో చూస్తున్నట్లుంటుంది నంది పశ్చిమముఖంగా ఉండే వీరభద్రస్వామి ఆలయంలో ఉన్న 18 అడుగుల నాగలింగాన్ని చూస్తున్నట్టు ఉండడం విశేషం ఈ విగ్రహాన్ని విజయనగర రాజు అయిన అచ్యుతరాయల కాలంలో విరూపన్న వేరన్నలు నిర్మించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కళాకారుల ప్రతిభకి గుర్తింపుగా లేపాక్షి నంది అవార్డులు కూడా ఇస్తుంది వీరభద్రస్వామి ఆలయానికి వచ్చాను ఇక్కడ ఇదే మెయిన్ టెంపుల్ లేపాక్షిలో ఉన్న మరొక అద్భుతమైన కట్టడం 16వ శతాబ్దంలో నిర్మించిన వీరభద్రస్వామి ఆలయం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన అచ్యుతరాయల కాలంలో విరూపన్న వేరన్నలు నిర్మించిన ఈ ఆలయం విశ్వకర్మ బ్రాహ్మణుల యొక్క అద్భుతమైన కళాచాతుర్యానికి గొప్ప నిదర్శనంగా నిలిచింది ఈ ఆలయం అద్భుతమైన మండపాలతో అలాగే శిల్ప కళ వైశిష్ట్యంతో అలరారుతూ ఉంటుంది ఈ దేవాలయంలో శిల్పకళ మనల్ని అబ్బురపరుస్తుంది 16వ శతాబ్దంలో విశ్వకర్మ బ్రాహ్మణుల అద్భుతమైన కళా నైపుణ్యానికి ఈ శిల్పాలు ఆధారాలుగా నిలిచాయి గుడికి 4 వైపులా ఉన్న అనేక దేవతల శిల్పాలు మనకి కళ్ళని వాటి అందాలతో కట్టిపడేస్తాయి గుడిలోని ప్రతి స్తంభం అనేక శిల్పాలు ఆకృతులతో మనల్ని కనువిందు చేస్తాయి ఈ ఆలయంలోని శిల్పాలు మనకి అనేక పురాణ కథలను వివరిస్తూ ఉంటాయి ఎంతో సూక్ష్మతతో ఎంతో నిబద్ధతతో చెక్కితే గాని ఇలాంటి అరుదైన శిల్పాలు ఇలాంటి అరుదైన స్తంభాలను చెక్కడం ఎవరి వల్ల కాదు
ఈ దేవాలయంలోని పైకప్పు మీద ఫ్రెస్కో చిత్రాలలో కాంతివంతమైన రంగుల అలంకరణలతో రాముడు కృష్ణుడు యొక్క పురాణ గాథల చిత్రాలు మనల్ని కనువిందు చేస్తాయి। 108 శైవ క్షేత్రాల్లో లేపాక్షి కూడా ఒకటే అని స్కాంద పురాణం ద్వారా తెలియజేస్తుంది। సీతమ్మ వారిని అపహరించుకొని పోతున్న రావణాసురుడితో యుద్ధం చేసి జటాయువు ఇక్కడే పడిపోయాడని రాముల వారు జటాయువు చెప్పిన విషయమంతా విని కృతజ్ఞతతో లే పక్షి అని మోక్షం ప్రసాదించారని అందువలనే క్రమంగా ఇది లేపాక్షి అయ్యింది అని స్థల పురాణం చెబుతుంది। ఈ దేవాలయాన్ని తాబేలు ఆకారంలో ఉండే గ్రానైట్ శిలపై తక్కువ ఎత్తులో నిర్మించారు, అందుకే దీనిని కూర్మ శైలం అని కూడా పిలుస్తారు। గుడికి వెనక భాగంలో ఉండే 18 అడుగుల నాగలింగం ఇదే। ఈ నాగలింగాన్ని చూస్తున్నట్టే అక్కడ పశ్చిమ ముఖంగా చూస్తున్న నంది విగ్రహం ఉంటుంది। పెద్ద బండరాయిని తొలిచి ఈ నాగలింగ విగ్రహాన్ని చెక్కారు। అనేక మంది చరిత్రకారులు ప్రభుత్వం ఎప్పటి నుంచో ఈ ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా రావాలని పోరాటం చేశారు। ఈ మధ్యనే ఐక్యరాజ్య సమితి వారు ఈ గుడిని ప్రపంచ వారసత్వ సంపదగా తాత్కాలిక జాబితాలో చేర్చడం విశేషం, త్వరలోనే శాశ్వత జాబితాలో కూడా స్థానం పొందాలని ఆశిద్దాం। ప్రధాన ఆలయానికి వెనక భాగంలో ఉన్న కొన్ని మండపాలు శిథిలమైపోయాయి, కానీ ఇప్పటికీ వాటి స్తంభాలు వాటిపైన శిల్పాలు అలాగే ఉండిపోయాయి। అలాగే గుడికి నాలుగు వైపులా మండపాలు కట్టడం జరిగింది, ఆ మండపాల్లో భక్తులు ఉండడానికి వీలుగా చేశారు। వీరభద్రస్వామి గుడిలో మరొక ఆశ్చర్యకరమైన విషయం ఈ వేలాడే స్తంభం। ఈ స్తంభం పైభాగం పైకప్పుకి అతుక్కుని ఉంటుంది, కానీ కింద భాగం మాత్రం భూమికి కొన్ని సెంటీమీటర్ల ఎత్తులో కింద ఆనకుండా ఉంటుంది। భూమికి స్తంభానికి మధ్య ఉన్న అంతరం కూడా కనబడుతుంది। ఒకవైపు మాత్రం చివర చిన్న కొన మాత్రమే అంటుకుని ఉంటుంది। ఇందులో ఉన్న మర్మం ఏమిటో తెలుసుకోవాలని అప్పట్లో ఒక బ్రిటిష్ అధికారి ఆ స్తంభాన్ని కదిలించడానికి ప్రయత్నించినా ఫలితం దొరకలేదు। పైగా దాన్ని కలవడం వల్ల మొత్తం గుడి గోపురం మొత్తం పడిపోవడం జరుగుతుందని చెప్పి దాన్ని వెంటనే ఆపేసి దానికి మళ్ళీ మరమ్మతులు చేశారు। ఈ ఆలయంలో విష్ణుమూర్తి వీరభద్రస్వామి రూపంలో సేవలు అందుకుంటారు। దూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి ఆయనకి పూజలు చేసి వెళ్తూ ఉంటారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపూర్ జిల్లాలో హిందూపూర్కి 12 కిలోమీటర్ల దూరంలో ఉండే లేపాక్షి కదిరి నుంచి 82 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది। అలాగే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది। ఎవరైనా సరే ఇక్కడికి చేరుకోవాలంటే ప్రధాన మార్గం రోడ్డు మార్గమే। రోడ్డు మార్గం ద్వారా హిందూపూర్ నుంచి కానీ పుట్టపర్తి నుంచి కానీ అనంతపూర్ నుంచి కానీ అలాగే కదిరి నుంచి కూడా రావచ్చు। విమాన మార్గం ద్వారా బెంగళూరు వచ్చి బెంగళూరు నుంచి మళ్ళీ రోడ్డు మార్గం ద్వారా రావచ్చు। ఈ గుడిలో ఉన్న వేళ్లాడే స్తంభం గురించి అనేక కథలు కథనాలు అందుబాటులో ఉన్నాయి। కొంతమంది ఇది దేవుని మహిమ అంటారు, లేదు కొంతమంది ఇదివరకు వచ్చిన భూకంపం వల్ల భూమి కిందకి కుంగిపోయి ఆ స్తంభం అలాగా వేలాడుతున్నట్లు కనిపిస్తుందని కొంతమంది అభిప్రాయం, అలా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి। ఏది నిజమనేది నేను చెప్పను, అది మీరే తెలుసుకుంటే మంచిది। ఈ గుడికి సంబంధించిన మరికొన్ని శిల్పకళా దృశ్యాలను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను। లేపాక్షి గురించి నాకు తెలిసిన వివరాలన్నీ మీకు చెప్పానని అనుకుంటున్నాను। ఈ వివరాలన్నీ మీకు నచ్చితే, ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, కుదిరితే షేర్ కూడా చేయండి। మై నేమ్ ఇస్ అక్షిత్ అండ్ ఐఎమ్ లవింగ్ ఆల్।